అందరికీ నమస్కారం. ఆగస్ట్ 16, 1947 అని ఒక సినిమా మనందరి ముందుకి వచ్చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ అండ్ ట్రైలర్ సంబంధించిన పాటలు కూడా మనం చూడడం జరిగింది. కానీ ఒక 1 వీక్ గ్యాప్లో మనందరినీ పలకరించడానికి సినిమా మన ముందుకు వస్తుందని చెప్పాలి. అంటే ముందు అదర్ లాంగ్వేజెస్ని పలకరించి అండ్ దాని తర్వాత తెలుగులో మనందరినీ పలకరిస్తుంది. అయితే ఈ సినిమా ఇంత క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ పేరు మనందరికీ బాగా తెలిసింది. ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ని మనందరికీ అందించిన డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ ఏఆర్ మురుగదాస్ గారు దీనికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ దీన్ని ఎన్వి ప్రసాద్ గారు తెలుగులో రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ సినిమాతో తెలుగు చలనచిత్ర సీమలకు కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు మన డైరెక్టర్ పొన్ను కుమార్ గారు. అండ్ ఆఫ్ కోర్స్ కార్తీక్ గారు మనందరికీ తెలుసు. ఇప్పుడు వార్ అబ్బాయి గౌతమ్ కార్తీక్ ఈ సినిమాతో కడలి తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ మనల్ని పలకరిస్తున్నారు. సో ఆలస్యం చేయకుండా వీళ్ళందరూ మనతో ఉన్నారు కాబట్టి మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. రండి. హాయ్. ఐ యామ్ లైక్ ఎక్స్ప్రెస్ ను దట్ స్పీడ్ ట్రైన్. ఫెంటాస్టిక్. ఇట్స్ ఫెంటాస్టిక్. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి ఇట్స్ ఫెంటాస్టిక్. ఐ కాంట్ స్పీక్ బట్ ఐ విల్ అండర్స్టాండ్ ఇట్. ఓ, ఇది ఇది బాగుంది. వెరీ నైస్ టు హియర్ దట్. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్, బికాజ్ ఏదైతే మీరు నమ్మారో, ఏదైతే మీరు బిలీవ్ చేశారో, ఆ టీజర్కి ట్రైలర్కి అంత మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి రావడం జరిగింది. పీపుల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. సో యూ టెల్ మీ లైక్ అసలు మీరు నమ్మడానికి రీజన్స్ ఏంటి? ఒక 2-3 ఇయర్స్ ముందు పాండమిక్ బిఫోర్ స్క్రిప్ట్ నేను చదివాను. పొన్ కుమార్ నాకు స్క్రిప్ట్ ఇచ్చారు. చదివిన తర్వాత అది వన్స్ ఫినిష్ రీడ్ ద స్క్రిప్ట్ ఐ డిసైడెడ్ టు ప్రొడ్యూస్ ద ఫిల్మ్. ఎందుకంటే ఇది నైస్ పాయింట్, యూనీక్ థాట్. సో అందుకంటే ఫిల్మ్ డెఫినెట్గా ఈ టైంలో పర్టికులర్ యంగ్స్టర్స్ అందరం ఫ్రీడమ్ గురించి, మన రియల్ స్ట్రగుల్ గురించి అందరూ మర్చిపోయారు. సో సో చాలా, సో ఇప్పుడు టైం పీరియడ్ పాసెస్. సో అదే ఇప్పుడు కూడా యంగ్స్టర్స్ అందుకు మన ఒక టైంలో ఒక స్లేవరీగా ఉన్నాం, మన హిస్టరీ కూడా మర్చిపోయాం. సో అందుకే ఫిల్మ్ ఇప్పుడు డెఫినెట్గా చేయాలంటే నేను స్క్రిప్టే నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత మన గౌతమ్ గారు, పొన్ కుమార్ చెప్పారు గౌతమ్ గారు హీరో చేస్తే బాగుంటుందని చెప్పారు. ఆ విలేజ్లో ఒక బ్రిటిష్ ఆఫీసర్స్ ఎగైన్స్ట్ గౌతమ్ గారు అంటే అది హైట్ కూడా చాలా టఫ్ గా ఉండేది. సార్ ఎంత హైట్ సార్ మీరు? 6 ఫీట్. 6 ఫీట్ 6 ఫీట్ అంతేనా? నాకు ఇంకా అంటే నేను షార్ట్ అవడం వల్ల నాకు ఇంకా హైట్ కాదు. ఈ పడవ విలన్ 7 ఫీట్. ఫ్రమ్ లండన్. ఓ, లండన్ లో 7 ఫీట్ వరకు ఉంటారు. ఓకే, వాళ్ళ గుమ్మాలు ఎంత ఉంటాయో, డోర్స్ అండ్ బెడ్స్ ఏ సైజ్ లో ఉంటాయో? Always in the top floor. I'm also with him like this only. He's also oh, eye contact undadanamata. No, no, no. Okay. Every day you say good morning like flag. Salute the flag. British flag. Oh, goodness. Script or a reason. Endukante first film, adi oka periodic film ante tough ga undadu. But a challenge kuda worth it. రైట్. సో అలాంటి ఒక స్క్రిప్టే మెయిన్ రీజన్. రైట్ సార్, మీకు అనిపించలేదా ఇలాంటి మంచి స్క్రిప్ట్ వచ్చింది, నేను డైరెక్ట్ చేస్తే బాగుంటుందని? లేకపోతే ఆయన డైరెక్టర్ ఫిక్స్ అయిపోయారా ముందే, స్క్రిప్ట్ మీద డైరెక్టర్ అని రాసుకున్న తర్వాత ప్రొడ్యూస్ చేయాలని వచ్చారు మీ దగ్గరికి? బేసిక్లీ నాకు నా స్క్రిప్ట్ బిగినింగ్ నుంచి ఉంటే అది చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో వారు ఫస్ట్ ఫిల్మ్ అంటే ఇలా ఇలా చేయాలి అలా చేయాలి అంటే చాలా డ్రీమ్గా ఉన్నారు. సో యూ కెన్ జస్టిఫై మోర్ ఎలా చేయాలి. ఫస్ట్ సినిమా అనగానే కొంచెం యూనో ఏమంటారు, ఆ లవ్, దీంట్లో కూడా లవ్ ఉంది కానీ దీని వెనకాల చాలా ఫైట్ ఉంది, అక్కడ యుద్ధమే జరుగుతుంది అక్కడ. బట్ మీరు అనుకోలేదు ఏదైనా కొంచెం కంఫర్టబుల్ ప్రశాంతంగా చేద్దాము, వై ఎందుకు ఇలాంటి రిస్క్, ఇంత పెద్ద సినిమా ఎందుకు, బిగ్ బడ్జెట్ ఎందుకు, ఫస్ట్ ఫిలిం? లేదు, ఇది ఈ స్క్రిప్ట్, ఈ కంటెంట్ చాలా ఇష్టం నాకు. సో ఈ కంటెంట్ ఇంట్రెస్ట్లే ఓకే, పీరియడ్ స్క్రిప్ట్ బట్ విలేజ్ ఓరియంటెడ్. నాకు కూడా కమింగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద విలేజ్. సో విలేజ్ ఉంటే అక్కడ తిరునెల్వేలి తమిళనాడు. సో తిరునెల్వేలి స్లాంగ్ ఈజ్ వెరీ ఓకే ఫర్ మీ. ఓకే, సో అంత స్లాంగ్ అక్కడ విలేజ్ జనంగా. అది మళ్ళీ డిఫరెంట్ స్లాంగ్ ఉంటుందా? డిఫరెంట్ స్లాంగ్ అంటే పురాతన. జనరలీ తిరునెల్వేలి స్లాంగ్ ఇస్ స్టిల్ నౌ ఇన్ తమిళ్, వి హావ్ డిఫరెంట్ స్లాంగ్. చెన్నై తమిళ్ ఇస్ డిఫరెంట్. చెన్నై తమిళ్
డిఫరెంట్గా మాట్లాడతారు, కోయంబత్తూర్లో డిఫరెంట్గా మాట్లాడతారు, తిరుమల వెళ్ళి డిఫరెంట్గా. మీకు ఏ తమిళ వచ్చు? కోయంబత్తూర్, చెన్నై, కోయంబత్తూర్, ఊటీలో పుట్టి అక్కడ. సో ఫర్ టోటల్గా ఊటీ కోయంబత్తూర్ ఆ టైప్ ఆ బెల్ట్ స్లాంగ్ ఉంది. సో బెస్ట్ డైరెక్ట్ ఇన్ విలేజ్ ఏరియా, బట్ నీడ్ టు డైరెక్ట్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్ రైట్. సో ఐ లైక్ ది దట్ కంటెంట్, సో ఐ విల్ స్టార్ట్ ద షార్ట్ టు రైట్ ద స్క్రిప్ట్. ఐ స్టార్టెడ్ అది కూడా తిరునెల్వేలి నేటివ్. ఓకే, ఓ అదే స్ట్రాంగ్ స్లాంగ్. ఓకే, అదే సార్ కూడా నల్ల బిలీవ్ పన్నారు సార్, చాలా నల్ల బిలీవ్ ఇది డబ్బులతో. ఇది క్రియేషన్ లో కూడా పెద్ద ప్లేస్ ఇచ్చారు. సో అందుకే డిఫరెంట్ కంటెంట్, డిఫరెంట్ ప్లేస్, సో పీరియడ్ మూవీ. సో ఫైనలీ ఐ గివ్ టు ద స్క్రిప్ట్ టు సార్. సార్ లైక్ వెరీ మచ్, సో ఐ వాస్ వెరీ హ్యాపీ. యు ఆర్ ఆల్సో ఆస్కింగ్ టు సార్, రైట్? యు వాంట్ టు డైరెక్ట్ ఫర్ దిస్? నో, సార్ స్క్రిప్ట్ 5-6 స్క్రిప్ట్ అవర్ ఏడీస్ ఆల్ ఆర్ ట్రై టు డైరెక్షన్. వి ఆర్ ఆల్ సార్ గేవ్ ద స్క్రిప్ట్. ఓకే, ఓకే. కాదు సార్, నార్మల్గా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు శాలరీ ఇస్తూ ఉంటారు, ఈసారి మీరు చెక్ ఇచ్చారు. ఇది చాలా బిగ్ చెక్ అనమాట ఒకటేసారి. అండ్ ఎలా అనిపించింది అంటే, మీరు ఇంకా ప్రొడ్యూసర్ దగ్గర వేరే ఎక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయారా ఫస్ట్? సో మురుగదాస్ సరే ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది, వాట్ వాస్ యువర్ ఇనిషియల్? ఇది ఒక 2-3 ప్లేసెస్ లో నేను ట్రై చేశాను, బట్ కొంచెం గ్యాప్ అయిపోయింది. బట్ సార్ కాల్డ్ మీ, ఎందుకు ఆల్రెడీ అవుట్లైన్ చెప్పాను. సో సార్ లైక్ దట్ అవుట్లైన్ వాజ్ వెరీ గుడ్, సో ఎందుకు కమ్మంటే సార్ ఫుల్గా రీడ్ చేశారు. సో సార్ లైక్ వెరీ మచ్, సో ఇమీడియట్లీ స్టార్టెడ్ అవర్ ప్రాజెక్ట్. రైట్, వెరీ నైస్. సో ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ జరుగుతుంది కరెక్ట్. యూ టెల్ మీ, లైక్ ఈ ఐడియా వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? అండ్ ఏమైనా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయా మీకు ఫస్ట్? ఐ హెర్డ్ ది స్టోరీ ఫస్ట్ టైం, ఎనకు చాలా ఇష్టమైంది. ఓకే, సో ఐ వాంటెడ్ టు ఇన్స్టెంట్లీ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్, ఇన్స్టెంట్లీ ఐ వాంటెడ్ టు లెర్న్. సో ఫస్ట్ థింగ్ ఐ థింక్ ఐ టోల్డ్ హిమ్ వాస్, వెన్ కెన్ వి స్టార్ట్ వర్క్ షాప్? Oh, okay. So, you did workshop for this? Okay. I tortured him, I think. You please, tortured him? Send me dialogues, send me scenes, yeah. Send me dialogues. And I listen every night and, you know, get it into my head. So, I tortured him. Mari, if you're perfect, there's a problem in him, right? Mr. Perfect, there's a customer. More perfect. So then? Yeah, so I tortured him, but he kept sending everything. Okay. So, it's all easy for me to get into character. ఈజీనా? ఐ డోంట్ థింక్ సో రియలీ, బికాస్ దట్ ఆ మడ్లో అదంతా ఈ లుక్ లో, ఎస్పెషల్లీ లైక్ ఇది ఏమంటారు, ఏం క్లాత్ ఇది, జూట్ సంథింగ్ రైట్? జనరలీ దట్ ప్లేస్ రైస్ ఆర్ వెజిటబుల్స్ వస్తూ ఉంటే దాంట్లో, అది దాంట్లో మనిషినే వేస్తుంది. ప్లేస్ ఆల్సో వెరీ వెరీ హాట్, ఇట్ వాస్ వెరీ హాట్. ఓ, సో గౌతమ్ గారు ఊటీ, సో ఊటీ టు స్ట్రైట్ డెసర్ట్ బిఫోర్ అంటే స్టార్ట్ అయ్యేంత వరకు యూ టార్చర్డ్ హిమ్, సో ఇమిడియట్ గా రివెంజ్ తీసుకున్నారు. ఇట్ వాస్ నైస్. ఇన్ ఏ నైట్ ఇట్ వాస్ వెరీ కోల్డ్. ఓ, నైట్ వాస్ వెరీ కోల్డ్, డే వాస్ వెరీ హాట్, బట్ ఐ హావ్ 3 లేయర్స్ ఆఫ్ మేకప్ దేర్, సో వాట్ ఇస్ సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద హీట్, ఐ థింక్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, షూటింగ్ దేర్ వాస్ ఫన్. ఆల్ ఆర్టిస్ట్, ఎవ్రీవన్ హాడ్ సో మచ్ ఫన్. And he actually made it very easy, because all we needed to do was listen. Whatever he said, no? listen. Okay. And we'll know what we have to do. And every character, he has the patience to tell one by one by one. So everyone knew what was going on. Everyone knew how to act and how to perform. He has no choice, no? Asal choice hai ledu. Tappadu. Director ante captain of the ship antaru. So ship ni run cheyalsindadi edaina kuda. But the plus here is, some directors I have seen, if some artist does not get it, no? Hey, change the actor. Oh. They'll say that. He's not said that. He said, you can do it. Come, do with me. Oh. And he'll give us practice and he'll make sure that we do it. So okay. Not just me, not just senior actors, even the junior actors, he'll make sure they work. Nice. Taking from him. Yeah, sir said like that only. In Kaidi in Telugu, in Kathi in Tamil. Okay, and that's also one junior artist took a shot for
32 and 38 shot, it's going. But sir said at night shoot. Mm-hmm. But sir said okay ma, you will do best, don't worry, leave it everything, forget everything, give it coffee, tea, anything, okay, do it. But that's a junior artist, 2-3 lines only. Mm-hmm. Okay, but all artists are waiting, but sir said that. So of course, you know, ennoo dreams tho vastu untaru my point of view. ఇన్ షూటింగ్లో మన ఆర్టిస్టింగ్లో డిస్టర్బ్ చేయకూడదు, డిస్టర్బ్ అవుతే ఫ్లో కట్ అవుతుంది. సో బెట్ సో నేను ఈ గట్ ఈ స్టక్ విత్ సంథింగ్, సో అది అక్కడి నుంచి మనం ఈజీ చేయాలి. ఈజీ చేస్తే వాళ్ళు బెస్ట్ ఇచ్చారు, తర్వాత ఆడిషన్ చేస్తే మనం సెలెక్ట్ చేస్తాం. తర్వాత అక్కడ షూటింగ్లు వెళ్తే కోఆర్టిస్ట్ అందరూ ఉన్నారు, బిగ్ స్టార్స్ ఉన్నారు, హీరో ఉన్నారు, కెమెరా ఉంది, మిషన్స్ ట్రాలీ ఇలా వచ్చింది అంటే సడన్ గా ఏదో ఒక కాన్షియస్ అవుతుంది. సో వి హావ్ టు బ్రింగ్ దమ్ కూల్. సో తిట్టే ఇంకా సో ద హోల్ సెట్ ఈవెన్ ద అదర్ యాక్టర్స్ విల్ బి అప్సెట్. సో బెటర్ కూల్ చేస్తే వన్స్ వి కెన్ ద షార్ట్ డన్, తర్వాత మన కోపం అన్ని యు స్పాయిల్ ద హోల్ డే వి కెన్ సే వాట్ ఓ బట్ అన్లెస్ యు గెట్ ద వాట్ వి వాంట్. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఈవెన్ సమ్ టైమ్స్ వి అప్రిషియేట్ చేస్తే కూడా కాన్షియస్ అవుతారు. సమ్ టైమ్స్ నో ఇఫ్ యు సే ఓకే సార్ దట్ వాకింగ్ వాస్ వెరీ గుడ్ then do it one more, no, they will be conscious on the walk. Okay. So we should not appreciate it. Sir, do the same thing. Once finished, we can say, sir, the walk is amazing. we can say, if we appreciate also, they become conscious. Oh, okay. Ye aina conscious ayyara like oh no, oh jaraga, okay, everyone I think, yes. Oh. But when, you have to, when it's action scene lo na, it's romantic. No, action lona, very easy for me. Okay. That's not issue. రొమాంటిక్ సీన్స్ కొంచెం అవునా, వై మంజిమా లైక్ అంటే ఇంట్లో మళ్ళీ సో ఐ హావ్ టు గో హోమ్ అండ్ నాట్ లైక్ దట్ ఇస్ ఓర్ కంఫర్ట్, యు నో ఓర్ కెమిస్ట్రీ హస్ టు బిల్డ్ బిఫోర్ ది యాక్టర్స్, దెన్ ఓన్లీ వి కెన్ యాక్చువల్లీ గెట్ ఇంటూ ఇట్, ఎస్పెషల్లీ వెన్ యు వాంట్ సమ్వన్ రియల్లీ ఇంటిమేట్. నౌ సీ, ఇఫ్ ఐ హావ్ టు హోల్డ్ హిస్ హ్యాండ్ హీ విల్ ఫీల్ ఆక్వర్డ్ అంటిల్ హీ నోస్ దట్ ఐ యామ్ అ ఫ్రెండ్ అండ్ ఐ యామ్ హోల్డింగ్ హిస్ హ్యాండ్ నౌ. దట్ ఇస్ నేచురల్ హ్యూమన్ టెండెన్సీ. So when it comes to a co-actor and you know you have to get this close, then obviously you need some sort of ore enna solradhu ore comfort zone. Correct. To create it. So ante workshop only action scenes ke kaadu, workshop romantic scenes kuda pettalanu ippudu naaku ardhamaindi. All other any actors యాక్షన్ లో కంఫర్ట్ గా ఉంటారు, ఎందుకంటే యాక్షన్ మనం జనరల్ గా కోపడుతున్నాం తిట్టుతున్నాం, సో వీ కెన్ సీ యాక్షన్స్. బట్ రొమాంటిక్ వి కాంట్ సే డూ ఇట్ విత్ అదర్ పీపుల్ ఇన్ ద ఫిల్మ్, వీ హావ్ టు డూ. సో విన్ విత్ సో మెనీ కెమెరాస్, సో మెనీ పీపుల్ దే ఆర్ వాచింగ్, దెన్ హౌ కెన్ దే హోల్డ్ హగ్, ఇట్స్ వెరీ టఫ్. And we don't have time also. So, 5 minutes only we have for this shot. So 5 minutes, sir. Sir, hurry up, sir. Please, okay, sir. No, do romance, do romance. We need more romance, sir. From the heart, from the heart. So please, sir, do it, sir. So he will do. That's the thing, right? No option. కంప్లీట్లీ అంటే ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఎంత టఫ్ రొమాంటిక్ సీన్స్, రొమాంటిక్ సినిమాలు అనేది. యాక్షన్ ఈజీ అనమాట అయితే, సో యుద్ధం చేయడం ఈజీ అయితే. In the old days, no, the same hero, heroine, they continue more films, they get comfort. Mm. Okay. So, they know what they want and right. they don't feel awkward. Mm. So, it will be like, adhi comfort kavali, adhi alanti oka romance scene. Sir, meeke edi discomfort anipistadi? Because, ento mandi biggest stars tho mee work cheyadam jarigindi. అండ్ ఎన్నో బిగ్గెస్ట్ ఫిలిమ్స్ ని మీరు టేస్ట్ చేయడం జరిగింది సక్సెస్ ని, అండ్ ఫర్ యూ మీకు కూడా ఏమైనా ఛాలెంజింగ్స్ ఉంటాయా? ఛాలెంజ్ ఇదే సేమ్ లైక్ ఇలాంటి ఇప్పుడు ఒక ఒక ఫైవ్ ఆర్టిస్ట్ కాంబినేషన్ అంటే ఒక బిగ్ స్టార్స్ ఎలా స్మాల్ మిస్టేక్ అవుతే మన కట్ చెప్పకూడదు, కట్ చేస్తే సో ఎవ్రీవన్ కాన్షియస్ అవుతారు, సార్ ఇది రాంగ్ చెప్పకూడదు. సో వీ హావ్ టు the whole shot finish aina tarvata we can correct, so the trolley is wrong sir, so the light is very harsh, so correct it, okay the trolley, okay make sure, then we say sir that dialogue no, make it a little level. So then he will feel that the big hero
దే కెన్ అండర్స్టాండ్ సో బికాస్ ఆఫ్ కోపడితే కూడా ఒక హీరో ఏదో రాంగ్ చేస్తే మళ్ళీ మళ్ళీ రాంగ్ చేస్తే కూడా అసిస్టెంట్ అసిస్టెంట్ అందరు సార్ ఉన్నారు వీ కెన్ స్కోర్ యాక్చువల్లీ ద హీరో బిట్వీన్ ద హీరో అండ్ డైరెక్టర్ దే విల్ అండర్స్టాండ్ ఓకే హీస్ నాట్ కంఫర్టబుల్ వాట్ వీ డిడ్ సో వీ హావ్ టు కరెక్ట్ ఇట్ సో ఏం చేయాలండి సార్ చెప్పండి సార్ సార్ వద్దు సార్ అప్పుడు ఫస్ట్ రిహర్సల్ వచ్చేసారు కదా సూపర్ సార్ అదే చెప్పండి సార్ సో ఈవెన్ ద కో ఆర్టిస్ట్ ఆల్రెడీ హీ డిడ్ బట్ హీ ఫర్గట్ సో అలాంటి అంటే ఒక నమ్మకం వస్తే వాళ్ళు కంఫర్ట్ అవుతారు సో అది గెట్టింగ్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్ ఆల్సో ఇట్స్ లైక్ ఎ బేబీ యు హావ్ టు ట్రీట్ దెమ్ యాస్ ఎ బేబీ రైట్ రైట్ డెఫినెట్ గా దట్స్ వై లైక్ ఇదన్నమాట సక్సెస్ సీక్రెట్ నౌ ఐ అండర్స్టాండ్ లైక్ చాలా మంది ఇప్పటికీ అర్థమై ఉంటుంది మేకర్స్ కి కూడా అండ్ యూ టెల్ మీ ఇలాంటి ఫిలిం డెఫినెట్ గా బోల్డ్ అనే మెమరీస్ ని కూడా ఇస్తుంది సో యు వెంట్ దట్ విలేజ్ అది కూడా డిఫరెంట్ విలేజ్ అక్కడ కూడా ఎలాంటి ఫెసిలిటీస్ లేవు అండ్ ఎలా అనిపించింది వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది షూటింగ్ పార్ట్ ఎలా అనిపించింది అండ్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమున్నాయి I think there most memorable was the village that we shot at Padaveden place near Vellore near Javadmala that was so the villagers there they've never seen shooting so when we used to shoot night and all that and with the mic and all we'll be screaming hey cut roll action first I think they were a little bit irritated they I could hear them going there and saying polemifying you know saying they're always shooting, always screaming. Then after a point, they got interested. They understood what we're doing. I think he told the story to some of them and they all started getting involved and all that. So then after that, they became very supportive. So we all stayed in one house. So they gave little rooms in their house for artists. So we stayed there, we ate with them and we got to know them. We started talking. Next thing you know, they're helping us on the set. So I think that was the most beautiful thing because they're now also... some people message me on social media from there saying how is our film doing and that lovely. that is very beautiful to see I think val own chestunnaru film they own it amma and you tell me sir ippudu varaku manu ilanti cinemalu chusam konni films ante freedom gurinchi independence gurinchi fight chesina vallanu chusam manu freedom fighters stories chusam Bhagat Singh gaani Gandhi gaani ilanti films raavadam jarigindi but you created this you know ee man ina evariki teliyadu history lo ee name ledhu సో యూ క్రియేటెడ్ దిస్ అండ్ నాకు అనిపించింది వెన్ ఐ హర్డ్ దిస్ అంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇండిపెండెన్స్ వచ్చిన నెక్స్ట్ డే ఇమీడియట్ నెక్స్ట్ డే మేబీ ఆ టైంలో వాట్సాప్ లేదు ఫేస్బుక్ లేదు ఆ లెటర్ బాక్స్ మేబీ ఎప్పుడు నుంచి ఎప్పటికి రీచ్ అయ్యేవో తెలియదు అండ్ ఈ ఐడియా ఎలా వచ్చింది ఇనీషియల్గా ఎక్కడి నుంచైనా చదవడం ఉండిందా లేకపోతే ఇది జస్ట్ ఇమాజినేషన్ వరల్డ్ నుంచి వచ్చిందా వాట్ హ్యాపెండ్ ఇలా ఇమాజినేషన్ లేదు ఒక భయం ఉందా ఇప్పుడు కూడా మీరందరూ జపనీస్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ వీ క్యాన్ అప్రోచ్ ఈజీలీ జాపనీస్ లాంగ్వేజ్ వీ క్యాన్ సమ్ స్మాల్ గర్ల్ ఇస్ సింగింగ్ ఇన్ జాపనీస్ లాంగ్వేజ్ ఓకే వీ క్యాన్ లాఫ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఓకే సమ్ స్మాల్ గర్ల్ ఇస్ సింగింగ్ ఇన్ ఫ్రెంచ్ ఓకే వీ క్యాన్ లాఫ్ బట్ సమ్ స్మాల్ గర్ల్ ఆల్సో స్మాల్ బాయ్ ఎనీ వన్ క్యాన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సింగ్ ఇన్ ఇంగ్లీష్ we can appreciate like more or we can feel inferiority complex like that only so yeah. We can feel that fear okay the last 70-75 years they spread that fear so we can't come out from the fear yeah, so we are still stuck there yeah. Yes so courage is a freedom fear is a slavery so come out the fear that's real freedom So August 16th, one of the villagers got the real freedom. Okay. They come out of the fear. That's the core of this movie. Right. So I like that quote. That's only we started. And in the village also, ఎవరికి మేము మొబైల్ లేదు అక్కడ కవరేజ్ లేదు అది మేము మొబైల్ లేదు సో అక్కడ ఆర్టిస్ట్ ఆల్సో అందరూ ఒక ఫ్యామిలీ అయిపోయినారు సో అందరూ షూటింగ్ అప్పుడు సో అది కూడా ఆ టైంలో 1947 అలాంటి ప్లేస్ లో మనం ఒక విలేజ్ ఎరెక్ట్ చేసాం నో రోడ్ రోడ్ సో నేను ఇది విన్నాను మీరే రోడ్ వేసారు దానికి ఇన్ బిట్వీన్ ద జంగల్
30 డేస్ షూట్ లో అందరూ గౌతమ్ గారిది కూడా ఓకే మనవాడు మా ఇల్లు మెంబర్ గౌతమ్ గారిది అక్కడ ఆఫ్టర్ ద షూటింగ్ హీ విల్ గో హూ ఆర్ యు గోయింగ్ స్టే హియర్ ఇక్కడ వెళ్తున్నారు ఇక్కడ చాలా మంది క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని అని అనుకుంటూ ఉంటారు బికాస్ మీరు మెగాస్టార్ తో వర్క్ చేయడం జరిగింది స్టారింగ్ వర్క్ చేయడం జరిగింది అండ్ మీరు వర్క్ చేసిన హీరోస్ పేరు నేను ఒకసారి చెప్తాను జస్ట్ వన్ వర్డ్ మీరు చెప్తే బాగుంటుంది మెగాస్టార్ చిరంజీవి గారు హ్యూమానిటీ రజనీకాంత్ గారు అగైన్ వన్ మోర్ హ్యూమానిటీ సో ఐ రియలీ లవ్ మన సూర్య గారు అంటే నాకు చాలా 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 ఇష్టం సూర్య గారు హార్డ్ వర్కర్ ఓకే ఓకే సార్ నేను విన్నాను మీరు కూడా చాలా స్ట్రగుల్ అయ్యి ఒక ఆఫీస్ బాయ్గా ఉండి అండ్ అక్కడ నుంచి మీరు డైరెక్టర్ అయ్యారు అండ్ సేమ్ అక్కడ నుంచి కూడా విన్నాము ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇలాంటి జర్నీస్ డెఫినెట్గా మాకు తెలియదు దీని వెనకాల స్ట్రగుల్ ఎంత ఉంది అని బికాస్ మేమైతే మిమ్మల్ని ఇలానే చూస్తాను ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్గా ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా చూస్తూ ఉంటాము అండ్ యూ టెల్ మీ మీ కెరియర్లో మీరు అరే కొట్టాం సక్సెస్ యూనో దిస్ ఈజ్ లైక్ ఇది అచీవ్మెంట్ అంటే అనిపించిన మూమెంట్ ఏముంది సార్ అది ఇంకా రాలేదు చెప్తే మేబీ ఫస్ట్ ఫిల్మ్లో వచ్చింది ఓకే ఫస్ట్ ఫిల్మ్లో మనం ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం మన టౌన్ నేటివ్లోంచి చెన్నై వస్తాం అక్కడి నుంచి మేము ఎవరుగా అసలు ఎవరుగా తెలియదు సో అక్కడి నుంచి స్మాల్గా ఒక కాంటాక్ట్ చేసి అక్కడ నమ్మకం పెట్టి ఒక ఆఫీస్లో దొరికి ఒక రైటర్తో అసలు రైటర్ అంటే ఒకే ఒక అసిస్టెంట్ మాత్రమే పెడతారు ఐ హావ్ టు డూ ఆల్ ద జాబ్ సో ఐ హావ్ టు బ్రింగ్ దమ్ టీ కాఫీ ఫుడ్ సో ఆల్ ద థింగ్ ఐ హావ్ టు టేక్ నోట్స్ అండ్ ఐ హావ్ టు కాపీ ఇట్ సో అలాంటి ఒక స్మాల్ నేర్చుకుని ద లక్కీ పార్ట్ వాజ్ మై ఇన్ మై లైఫ్ మన ఐ వర్క్ చేసిన కలమిణి సార్ అంటే ఒక బిగ్ రైటర్ ఆల్ అదర్ రైటర్స్ యూస్ టు కమ్ టు డిస్కస్ విత్ హిమ్ సో I gave them coffee. Coffee ఇచ్చిందండి వారు ఏమి డిస్కస్ చేస్తారంటే అక్కడ నేర్చుకున్నాను సో అది ఏదో ఒక సిగ్గుగా కాదు ఇది ఇట్స్ ప్రౌడ్ బికాస్ ఇఫ్ ఆ ప్లేస్కు 100 యంగ్స్టర్స్ వెయిటింగ్ చేస్తారు బయట సో అక్కడే స్టే చేస్తే వీ హావ్ టు అసీమ్డ్ ఆఫ్ దట్ సో బట్ ఇట్స్ అ ట్రావెల్ పార్ట్ సో చాలా మందికి ఇన్స్పైరింగ్ లైక్ ఇన్స్పిరేషన్ ఇది బికాస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాము అనేది డెఫినెట్గా మీ జర్నీ ఆర్ మీ సక్సెస్ ఆర్ మీ కెరియర్ చాలా మందికి ఇన్స్పిరేషన్ యూనో ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఒక చాయ్ వాళ్ళ పిఎం అయినప్పుడు డెఫినెట్గా అండ్ యూ టెల్ మీ లైక్ ఫస్ట్ ఫిలిం మీ మెమరీస్ గురించి అట్ ద సేమ్ టైమ్ మ్యూజిక్ చాలా బాగుంది సో ఎస్పెషలీ సాంగ్ ఎస్పెషలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలాంటి ఫిలిమ్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెరీ ఇంపార్టెంట్ హార్ట్ లాంటిది అండ్ యూ టెల్ మీ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ద డిఓపి ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ షాన్ డోల్డన్ సో ఫస్ట్ నా ఫుల్ స్క్రిప్ట్ నరేట్ చేసి వస్తుందంటే మ్యూజిక్ డైరెక్టర్ సెడ్ దట్ ఓకే పీరియడ్ ఫిల్మ్ వీ కాంట్ యూజ్ లైక్ దట్ పీరియాటిక్ ఇన్స్ట్రుమెంట్ వీ కెన్ యూస్ న్యూ ఇన్స్ట్రుమెంట్ బట్ పీరియడ్ ఫీల్ వీ క్యాన్ గివ్ దట్ ఓకే సడన్లీ వెరీ హ్యాపీగా ఉంది ఓకే హీ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ ఇన్ సాంగ్లో కూడా లైన్స్ అన్నాం అక్కడ కాటన్ ఫ్యాక్టరీ ఉంది సో కాటన్ లాగా అంత ఫియర్ అంత ఫీల్ ఎలా పరంపు లైక్ దట్ వాట్స్ ఆల్సో హీ ఇన్పుట్ లైక్ దట్ సో ఐ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ హీ ఫెల్ట్ లైక్ దట్ హీ గివ్ వెరీ గుడ్ మ్యూజిక్ ఫర్ అస్ అండ్ డిఓపి సెల్వ కుమార్ ద విలేజెస్ అరౌండ్ ద మౌంటైన్ సో హీ షాట్ వెరీ వెరీ వెల్ సో దే ఆర్ ఆల్ వెరీ పిల్లర్ ఫర్ అవర్ మూవీ ఆర్ డైరెక్టర్ సంతానం సార్ హీ డిడ్ వెరీ వెల్ హీ క్రియేటెడ్ వెరీ బిగ్ సెట్ సో ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్ వెన్ ఎవర్ దే సా ద సెట్ దే ఫెల్ట్ ఓకే వీఆర్ ఆల్ సెంగాడ్ పీపుల్ సో వీ విల్ లైవ్ వి హియర్ ఓన్లీ సో దే కమిటెడ్ ఇన్ టు దట్ ఫిల్మ్ స్టోరీ సో దే ఆర్ ఆల్ వెరీ
వెరీ వెరీ పిల్లర్ ఫర్. సో రేవతి శర్మ ఆల్సో డన్ గ్రేట్ జాబ్ అని అనిపిస్తుంది, లుక్స్ వైజ్ కూడా. నేను అలా 1947 లో విమెన్ ని చూసినట్టే అనిపించింది, హర్ లుక్స్ అండ్ హర్ ఎక్స్ప్రెషన్స్, ఎస్పెషల్లీ హర్ ఐస్ చాలా బాగున్నాయి. టెల్ అబౌట్ హర్. ఐ థింక్ this is the first film for Revathi and very she doesn't seem like a new face. Yeah, I think correct. she's known a lot of she's a Bharatanatyam dancer obviously. Ooh. So she knows how to use the eyes very okay. nicely, very subtly, and I think sir only chose her initially. I think all of us were little thing like, okay, new face for such an important role, will she be able to do? But she did it very easily and on the spot, instead of not just reading her lines, she's also studying for her exams. So she's doing both at the same time. I'm wondering, what are you doing? I can only go through my lines, me myself, but she's multitasking and doing everything and very easily performing. So women's are very intelligent. Yeah, yeah. So multitasking. Yeah, 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 multitasking. For sure, for sure. And have you seen any Telugu film before? Because meeru films chudaru ani chepparu, you just that, tell me. That's how I learned how to understand what you are saying, because okay. I watch a lot of Telugu okay. films as well. Okay. Which is your favorite film? For, as of now, Triple R, and then Allu Arjun's Pushpa, and what is it? Ala Vaikuntha Paramalu. Oh. All these, I really like these. You said it right, actually. Ala Vaikuntha Paramalu. Perfect, you said. Up here. So. Okay. So, getting there. Next time, I'll come and fluently speak. Lovely, good to hear that. And aa day raavalani manaspoorthiga korukuntunanu. And inka Om Prakash gariki and Narsi Ram also part of production. So vaala gurinchi, and finally NV Prasad garu releasing in Telugu. So meere em antaru var gurinchi? Telugu Prasad garu and Madhu garu chaala roju nunchi naaku parichayam undi. So modern Madhu garu from Ramana Tagore. Tagore Ramana chuse eppudu vastaru Oscar Ravi garu vachi akkada rush chusaru. So evaru adi inkokadu vacharu. ప్రొడ్యూసర్ క్యాన్ సి వాచ్ ద రషెస్. ఇంకొకడు వస్తారు, ఎవరు ఇది అంటే ఎవరో తెలుగువాడు. తెలుగువాడు రష్ చూస్తే వారు ఏమి అర్థం అవుతుంది, బయటకు వెళ్ళి ఏదావది రాంగ్ కమెంట్ ఇస్తారు అంటూ ఒక ఇది. లేటర్ ఆఫ్టర్ ఫిల్మ్ ఫినిష్ అయిన తర్వాత ఇమీడియట్గా మధు గారు అక్కడ మా చంజీవి గారి వెళ్ళి, సో ఇక్కడ ఒక ఫిల్మ్ చూశాను, గోయింగ్ టు రిలీజ్, మీరు ఇక్కడ తెలుగులో చేస్తే సూపర్గా ఉండదు అంటే రిలీజ్ అయిన నెక్స్ట్ డే అది. సో విత్ ఇన్ వన్ వీక్ ఇక చిరంజీవి గారు తెలుగులో చేస్తారు, రిమ్ ఠాగూర్ అంటూ నీస్ వచ్చినప్పుడు తమిళ్లో కూడా ఆ వైబ్ వచ్చింది. రైట్, తమిళ్లో అది రమణ అంటే ఒక ఒక రెవల్యూషన్ ఫిల్మ్ ఎలా ఉండేది. చిరంజీవి గారు గోయింగ్ టు రీమేక్ ద ఫిల్మ్ ఇన్ తెలుగు అంటే న్యూస్ వచ్చినప్పుడు ఇంకొక గుడ్ వైబ్ వచ్చింది తమిళ. సో తర్వాత ఠాగూర్ ఫుల్ గా చేస్తారు, మధు గారు నేమ్ ఠాగూర్ మధుర్ అంటే చేంజ్ అయింది. సో తర్వాత హిందీ గజిని హెల్ప్ చేస్తారు, గజిని ఇప్పుడు తెలుగులో ఇక్కడ డబ్బింగ్ లో హెల్ప్ చేస్తారు. అప్పుడు రిలీజ్ అప్పుడు చాలా ప్రాబ్లం వచ్చింది, అక్కడ వచ్చి అది రిలీజ్ ఈజీ చేస్తారు. ప్రాపర్ రిలీజ్ 29th September రిలీజ్ చేసిన ఫుల్ హెల్ప్ ఓవర్ నైట్ చేస్తారు మధు గారు, అరవింద్ గారు అందరూ హెల్ప్ చేస్తారు. సో తెలుగు దెన్ హిందీ రీమేక్ ఆఫ్టర్ స్టాలిన్. సో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ మోర్ దెన్ 10 ఇయర్స్ వీ ట్రావెల్ టుగెదర్. వెరీ నైస్. స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ ఎప్పుడు సార్? ఇప్పుడు టోటల్ గా లాంగ్వేజ్ అని ఎనీ లాంగ్వేజ్ యూ కెన్ డూ. వెరీ నైస్. సో థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ టైం మీకు మీ ఫ్లైట్ మళ్ళీ కష్టం, నేను వల్ల నేను ప్రొడ్యూసర్ మనీ వేస్ట్ చేయాలని అనుకోలేదు, అదర్వైజ్ ఇంకో ఫ్లైట్ కి మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టాలి కాబట్టి నేను ఆన్ టైమ్ వదిలేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ 1 వీక్ తర్వాత ఇక్కడ రిలీజ్ అవుతుంది తెలుగులో, బట్ యా రీసెంట్ గా కొన్ని ఫిల్మ్స్ కూడా ప్రూవ్ చేసాయి, కంటెంట్ ఉంటే తర్వాత రిలీజ్ అయినా కూడా ఇంకా కాన్ఫిడెన్స్ కూడా వస్తుందేమో మీకు అండ్ ఆడియన్స్ కి కూడా ఇక్కడ. సో డెఫినెట్ గా మీరు ఇక్కడ నుంచి కూడా సక్సెస్ సౌండ్ వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ 7th అండ్ 14th. పొన్ను కుమార్ గారు వస్తూ ఉండండి, మీరు తెలుగు ఎలాగో మొత్తం నేర్చేసుకున్నారు, సో తెలుగు ఇండస్ట్రీకి కూడా వస్తూ ఉండండి. అఫ్ కోర్స్ ఇంకా ఇది మీ ఓన్ ప్లేస్ అన్నట్టు, సో మేము మిమ్మల్ని ఓనే చేసుకున్నాము అండ్ మీరు కూడా మా తెలుగుని అంతే ఓన్ చేసుకున్నారు. వెరీ హ్యాపీ ఆల్వేస్ మిమ్మల్ని మీట్ చేయడం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా ఆగస్ట్ 16, 1947 సినిమా గురించి చెప్పిన విశేషాలని, అండ్ ఈ సినిమా అతి తొందరలో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ వెయిట్ ఫర్ ఇట్, వచ్చిన తర్వాత వాచ్ చేయండి, బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. దిస్ ఇస్ గీతా బగసానీ. టేక్ కేర్, బై బై.